సమ్మర్లో మన స్కిన్ కి యూజ్ అయ్యేలాగా ఎలాంటి డైట్ చార్ట్ ఇస్తారు మీరు? सो यूजुअल समर मनम चाहे मोर आफ फाइबर फूड का कलर्ड फ्रूट्स एंड वेजिटेबल्स इप्पुडु मनम पपाया गानी दानिम लेदा मैंगो इट्लांटि फ्रूट्स तो पाटू कलर्ड वेजिटेबल्स अंटे लाइक कैप्सिकम लो रकाल कलर्स उंटाई ब्रोकोली ఆకుకూరలు ఎక్కువ తీసుకోమని చెప్తాము. క్యారెట్ బీట్రూట్ కలర్డ్ వి తీసుకుంటే దాంట్లో బీటా క్యారోటిన్స్ లేదా ఆస్టాజాంతిన్స్ అనేవి ఉంటాయి. ఇవి మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నమాట. సో మనకి సన్ వల్ల వచ్చే డ్యామేజ్ని కొంచెం వరకు అది ఆపేయగలుగుతుంటుంది. సో ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇవి కాకుండా ఏం చేయాలి అంటే మనం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అదంతా బాగా తీసుకుంటూ ఉండాలి. అలాగే హెయిర్ విషయానికి వస్తే హెయిర్ కూడా, హెయిర్ అంటే మనకి की సమ్మర్ లో హెయిర్ చాలా అంటే డ్రై గా అయిపోవడం అలా జరుగుతుంది కదా. ఫస్ట్ థింగ్ మనం ఎనీ డేస్ కు ఒకసారి హెడ్ వాష్, హెడ్ బాత్ చేయాలంటారు, హెయిర్ వాష్ చేయాలంటారు? యాక్చువల్ గా ఎవ్రీ 2 డేస్ ఆల్టర్నేటివ్ డేస్ కూడా చేయొచ్చండి. హెయిర్ వాష్ ఇన్ని రోజులకే చేయాలనేది దిస్ నథింగ్. ఇప్పుడు కొంతమందికి చెమట ఎక్కువగా పడుతుంది లేదా ఆయిల్ ఎక్కువగా వస్తుంటుంది. సో షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అట్లా ఫీజిబుల్ టైం ఫీజిబుల్ ఉంది అంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ సమ్మర్ లో చేయమని చెప్తాం. ఎందుకంటే స్కాల్ప్ ఇప్పుడు తల కూడా ఒక రకమైన స్కిన్నే అది. సో అది కూడా ఫ్రెష్గా ఉండాలి, నీట్గా ఉండాలి. సో అట్లా పైలప్ అవుతూ ఉంటే చిన్న చిన్న కురుపుల్లాగా తయారవుతుంటే మనం చెమటకాయలు అని అంటాం. సో అవి ఎండాకాలం ఎక్కువ చూస్తాం. సో ఫ్రీక్వెంట్ హెయిర్ వాష్ చేస్తే ఆ చెమటకాయలు అనేది తగ్గుతూ ఉంటాయి. ఓకే. అండ్ అలాగే హెయిర్ ఫాల్ కూడా చూస్తూ ఉంటాము. సో హెయిర్ ఫాల్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి? లైక్ అంటే సమ్మర్లో మనకి ప్రిఫర్ చేసేటటువంటి షాంపూస్ ఏమైనా ఉంటాయా? లేదా మన రెగ్యులర్ షాంపూస్ యూస్ చేసుకోవచ్చు? షాంపూస్ అనేది మనము మోస్ట్లీ మన స్కిన్ హెయిర్ డ్రై అవ్వటం అనేది ఎక్సెస్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ వల్ల అవుతూ ఉంటుంది. సో మనం లీవ్ ఆన్ సిరమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, విచ్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ హీట్. సో అంటే మనకి హెయిర్కి సన్స్క్రీన్ లాగా అనమాట, అవి యూస్ చేయమని చెప్తాం. ఇది కాకుండా మనము సో షాంపూస్లో 5.5 పిహెచ్ అనేది ఉంటుంది. మన స్కిన్ పిహెచ్ వచ్చి 4.5 నుంచి 5.5 మధ్యలో ఉంటుంది. సో ప్రొడక్ట్స్ ఏమన్నా ఆ మధ్యలో యూజ్ చేయమంటుంటే ఎక్సెసివ్గా స్ట్రిప్ చేయకుండా మనవి కాంపోనెంట్స్ అట్లా ఉంచేసి హెయిర్కి ప్రొటెక్షన్ ఉండేలాగా కాపాడతాయి. షాంపూస్ అనుకున్నాం కదండి. సో అలాగే సీరమ్స్, సీరమ్స్ కూడా వాడుతూ ఉంటారు కొంతమంది. సో సీరమ్స్ ప్రిఫరబులేనా సమ్మర్లో? సో యాంటీ ఫ్రిజ్ సీరమ్స్ ఒకటి వాడుకోవచ్చు అండి, ఎందుకంటే స్కిన్ హెయిర్ బాగా డ్రై అవుతూ ఉంటుంది. యాంటీ ఫ్రిజ్ సీరమ్స్ ఈజ్ డెఫినెట్లీ ఎ ప్లస్. అది కాకుండా హీట్ ప్రొటెక్షన్ సీరమ్స్ అని ఉంటాయి. సో జనరల్గా మనకి ఎలా వాడుతుంటారంటే సెలూన్స్లో అట్లా సిరం పెట్టి తర్వాత స్ట్రైట్నింగ్ చేయడం అట్లా చేస్తారు, ఎందుకంటే అది వేడి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సేమ్ వేస్ ఆ సిరమ్స్ మనం ఇప్పుడు ఎండాకాలంలో సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే ఎండ నుంచి కాపాడుతుంది, ఎండ వల్ల వచ్చే వేడి నుంచి కాపాడుతుంటుంది, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. చాలామందికి ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ రావటము డ్యామేజ్ వల్ల, లేకపోతే ఎక్కువ చిక్కులు పట్టడం లాంటివి చూస్తాం. సో ఈ సిరమ్స్ అనేది డెఫినెట్గా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. అది కాకుండా షాంపూ తర్వాత కూడా మనం బాత్లో కండిషనర్ పెట్టడం అనేది ఈజ్ మోర్ అడ్వైజబుల్ అండి. ఓకే.